హాయ్ హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మీకు నచ్చిన కామెంటేటర్ ఎవరో చెప్పమంటే మీరు కొద్దిగా ఆలోచిస్తారేమో, కానీ నచ్చని కామెంటేటర్ ఎవరు ఇది అడిగితే మాత్రం టక్కున ఆన్సర్ చెప్తారు. ఎస్, మనం ఆ కామెంటేటర్ గురించి వారు మాట్లాడుకుందాం. మీరు అనుకున్నట్టుగానే మనం సంజయ్ మాంజ్రేకర్ గురించి మాట్లాడుకుందాం. మాంజ్రేకర్ విషయంలో మూడు కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అతను కామెంటరీలో ఎడాపడ చేసే కామెంట్స్ గురించి. రెండోది అతని ట్వీట్స్. మూడోది ఏంటంటే, అతను ముంబై బయాస్, ముంబై క్రికెటర్స్ని ఆకాశానికి ఎత్తాడు, మిగతా వాళ్ళు ఎవరు అతనికి క్రికెటర్స్ లాగా కనబడరు అని చెప్పి అంటారు. బేసిక్గా ఏంటంటే, హీ హాజ్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరి మీద ఒక కామెంట్ పాస్ చేయడం, ఈవెన్ కరెంట్ క్రికెటర్స్ని కూడా మరి ఘోరంగా క్రిటిసైజ్ చేయడం అతనికి ఉన్న ప్రాబ్లంగా మనం చెప్పుకోవాలి. మామూలుగా కామెంటేటర్స్ ఆర్ సపోజ్ టు బి న్యూట్రల్, కానీ ఆ న్యూట్రాలిటీ అతను చాలాసార్లు వైలేట్ చేయడం వల్లే ఈ గెట్స్ ఇన్ టు ట్రబుల్. అతను ఎంతగా ట్రోల్ అవుతాడంటే, ట్విట్టర్లో చాలా మంచి కామెంట్ చేసినా కూడా అతని మీద నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుంది. అంత ట్రోల్ అవ్వడం ఎవరినైతే నేను చూడలేదు. లైక్ కామెంటరీ విషయంలో కూడా అతని మీద విపరీతంగా కామెంట్స్ వస్తుంటాయి. చాలామంది అతను కామెంటరీ చెప్తుంటే మ్యూట్ బటన్ నొక్కిన నోట్ చూస్తున్నట్టుగా ఉన్న ఫొటోస్ కూడా ట్విట్టర్లో షేర్ చేస్తుంటారు. అలాగే ఇది సిచ్యుయేషన్ ఎంతవరకు వెళ్ళిందంటే, change.org అని ఒక మామూలు పీపుల్స్ ఫోరం ఆఫ్ పిటిషన్స్ ఉంది, అలాంటి దాంట్లో ఒక పిటిషన్ కూడా దాఖలైంది తన్ని కామెంటరీని తీసేయండి అని చెప్పి. దాదాపు 9,000 మంది ఎంతోమంది దాన్ని సంతకం కూడా చేశారు. సో అంతవరకు వెళ్ళింది సంజయ్ మాంజ్రేకర్ కామెంటరీ వ్యవహారం. బట్ హీ కంటిన్యూడ్ ఫర్ ఎ లాంగ్ టైం. అంత క్రిటిసిజం వచ్చినా సరే, ఏంటంటే కొన్నిసార్లు నెగిటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీనే, వాట్ ఎవర్ మైట్ బి ద పబ్లిసిటీ, పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ. సో అది కూడా మరి బ్రాడ్కాస్టర్స్ అనుకుంటారు, సంజయ్ మాంజ్రేకర్ విషయంలో నా నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల కూడా మరి అతన్ని చూస్తారని చెప్పి మరి బ్రాడ్కాస్టర్స్ భావిస్తూ ఉండొచ్చు. కానీ ఎట్టకేళ్ళకి ఈ మధ్యనే మరి అతన్ని బీసీసీఐ ప్యానల్ నుంచి తొలగించడం జరిగింది. అది ఇట్ కుడ్ బి పర్మనెంట్ ఆర్ జస్ట్ ఫర్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం కావచ్చు, కానీ ప్రస్తుతంగా అయితే అతను బీసీసీఐ కమెంటరీ ప్యానెల్లో లేడు. మరి అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. అతను తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన సచిన్ టెండూల్కర్ని కూడా మరి వదిలిపెట్టలేదు. క్లోజ్ ఫ్రెండ్ అండ్ కాంటెంపరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మీద కూడా 2008లో దెర్ ఈజ్ అన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అబౌట్ హూమ్ నోబడీ వాంట్స్ టు టాక్ అని చెప్పి, అంటే సచిన్ టెండూల్కర్ ఒక లీన్ ప్యాచ్లో ఉన్నప్పుడు మరి సచిన్ టెండూల్కర్ ఫామ్లో లేకపోయినా అతని టీంలో కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి అతను ఇండైరెక్ట్గా కామెంట్ చేయడం జరిగింది. దాని మీద సచిన్కి సహజంగానే కోపం వస్తుంది. తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య అంత సరైన సంబంధాలు ఉన్న దాఖలాలు లేవు. సో సచిన్ టెండూల్కర్ని కూడా అతను వదిలిపెట్టలేదు. కానీ తర్వాత ధోని విషయంలో అతను కామెంట్స్ చేయడం, రీసెంట్ వరల్డ్ కప్లో ఈవెన్ ముంబై ఇండియన్స్ పొలార్డ్ గురించి ఒకసారి అతను ఏమన్నాడంటే, పొలార్డ్కి అంత బ్రెయిన్ లేదు టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఆడడానికి, అతను లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడాలని చెప్పి అనడం. దానికి పొలార్డ్ ట్వీట్ ద్వారా చాలా మరి గట్టి రిప్లై ఇవ్వడం, అవన్నీ కూడా మనం చూసాం. ఇంకా ధోని విషయానికి వస్తే, వరల్డ్ కప్లో ధోని స్లో బ్యాటింగ్ గురించి ఒక ట్వీట్ చేశాడు. అలాగే అంతకుముందు ముంబై ఇండియన్స్ చెన్నై ఫైనల్ ఆడుతున్నప్పుడు ధోని రన్అట్ అయితే, మరి థర్డ్ ఎంపైర్ రన్అట్ ప్రకటించక ముందే సంజయ్ మాంజ్రేకర్ ధోని రన్అట్ అని డిక్లేర్ చేయడం కామెంటరీలో, దాని మీద కూడా ధోని ఫ్యాన్స్కి చాలా కోపం వచ్చింది. సో అతను ఈవెన్ సానియా మీర్జాని కూడా వదిలిపెట్టలేదు. సానియా మీర్జా ఒకసారి ఏం ట్వీట్ చేసిందంటే, నేను 80 వీక్స్గా కన్సిక్యూటివ్ వీక్స్గా నెంబర్ 1గా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి ట్వీట్ చేసింది. దానికి సంజయ్ మాంజ్రేకర్ చాలా వెటకారంగా, డబుల్స్లో కదా, ఎస్ కంగ్రాచులేషన్స్ అని అన్నాడు. సో ఆమె దానికి చాలా ఘాటుగానే స్పందించింది. ఏమన్నదంటే, నేను ఎప్పుడో సింగిల్స్ ఆడడం మానేసాను, ఎన్నో సంవత్సరాలు అయింది. సో ఇట్స్ కామన్ సెన్స్ దట్ ఐ ట్వీటెడ్ ఓన్లీ అబౌట్ మై డబుల్స్ ర్యాంకింగ్. కామన్, అన్ఫార్చునేట్లీ కామన్ సెన్స్ ఈజ్ నాట్ వెరీ కామన్ అని చెప్పి గట్టిగానే రిప్లై ఇచ్చింది సానియా మీర్జా. సో ఇలాగ ప్రతి ఒక్కరితో మరి ఇలా తన ట్వీట్స్ ద్వారా, తన కామెంట్స్ ద్వారా గొడవ పడడం అనేది అతనికి కామన్ అయిపోయింది. మరి వరల్డ్ కప్ వచ్చేసరికి, వరల్డ్ కప్లో లాస్ట్ ఇయర్ అతను చేసిన కామెంట్ అబౌట్ రవీంద్ర జడేజా, మనకు తెలుసు బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అతను అని చెప్పి అతను ఎద్దేవా చేయడం, దానికి నీది వర్బల్ డయేరియా అని చెప్పి ఘాటుగా రిప్లై రవీంద్ర జడేజా నుంచి రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇంకా తర్వాత పింక్ బాల్ టెస్ట్ అప్పుడు
హర్ష భోగ్లే తన తోటి కామెంటేటర్తో అతను మాట్లాడిన తీరు, మేము ప్లేయర్స్ కాబట్టి మాకే అన్నీ తెలుస్తాయి, మీరు ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్ కాదు, ఇలాంటి కామెంటేటర్స్కి అన్ని విషయాలు తెలియవు అని చెప్పి అతను మాట్లాడడం, దాని మీద చాలా గొడవ అయింది. అందరూ కూడా ఎక్కువ మంది హర్ష భోగ్లేకే సపోర్ట్ చేశారు, సంజయ్ మంజ్రేకర్కి ఎవరు సపోర్ట్ చేయలేదు. సో ఇవన్నీ చిలికి చిలికి గాలివానగా మారి మరి అతన్ని కామెంటరీ ప్యానల్ నుంచి తొలగించినట్టుగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది ఏం సస్పెక్ట్ చేస్తారంటే, హీ డజంట్ షేర్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ సౌరవ్ గంగూలీ అంటారు. ఎందుకంటే సౌరవ్ గంగూలీ ప్లేయర్గా ఉన్నప్పుడు తన ఫస్ట్ టూర్లో 1992లో ఆస్ట్రేలియా వెళ్ళాడు సౌరవ్ గంగూలీ. ఆ టూర్లో అతను జస్ట్ హీ వాజ్ కన్ఫైన్డ్ టు ది రిజర్వ్ బెంచ్. అయినా కూడా ఒకరోజు సంజయ్ మంజ్రేకర్ అతను రూమ్ పిలిచి, మరి నువ్వు కొత్తగా టీంలోకి వచ్చావు, యు ఆర్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ అని చెప్పి చడామడ తిట్టాడు నన్ను అని చెప్పి తన పుస్తకంలో సౌరవ్ గంగూలీ రాయడం జరిగింది. మరి అలా ఎందుకు తిట్టాడో నాకైతే అర్థం కాలేదు అని అన్నాడు. సో తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య సరైన రిలేషన్స్ లేకపోవడం, ఆ మధ్య సంజయ్ మంజ్రేకర్ ఒక ట్వీట్ చేశాడు ఏంటంటే, సౌరవ్ గంగూలీ కామెంటేటర్గా ఉంటే మిగతా కామెంటేటర్స్ని మాట్లాడనివ్వడం చెప్పి అనడం జరిగింది. తర్వాత సౌరవ్ గంగూలీ కూడా ఊరుకోలేదు. లాస్ట్ ఇయర్ హీ ట్వీటెడ్ సేయింగ్ దట్, లాస్ట్ ఇయర్ జూన్లో అనుకుంటా, సంజయ్ మంజ్రేకర్ ట్వీట్స్ కూడా అతని బ్యాటింగ్ లాగా చాలా మీనింగ్లెస్గా ఉంటాయని చెప్పి అతను కామెంట్ చేయడం జరిగింది. ఒక అటెన్షన్ సీకర్ సంజయ్ మంజ్రేకర్ అని చెప్పి ఘాటుగా మరి ఒక ట్వీట్ చేశాడు సౌరవ్ గంగూలీ. సో సౌరవ్ గంగూలీ ఎప్పుడైతే బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాడో, బీసీసీఐ ప్యానల్ నుంచి ప్యానల్ ఆఫ్ కామెంటేటర్స్ నుంచి సంజయ్ మంజ్రేకర్ని తొలగించారని చెప్పి చాలామంది భావిస్తారు. అయితే సంజయ్ మంజ్రేకర్ మీద నాకు పర్సనల్గా ఒక ఇంకొక కంప్లైంట్ ఉంది. ఇవన్నీ అతని ట్వీట్స్ సంబంధించినవి, అతని కామెంటరీ సంబంధించినవి, తర్వాత అతని పోస్ట్ మ్యాచ్ కామెంట్స్, పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్లో కూడా అతను అర్థం పర్థం లేని ప్రశ్నలు అడుగుతాడని చెప్పి కూడా అంటారు. బట్ నాకున్న కంప్లైంట్ ఏంటంటే సంజయ్ మంజ్రేకర్ మీద, అతను ఈ మధ్య ఒక పుస్తకం రాశాడు ఇంపర్ఫెక్ట్, దాని పేరు బహుశా టైటిల్ కూడా అతనికి సూట్ అయిందేమో. ఇంపర్ఫెక్ట్ అనే పుస్తకంలో మొదటి చాప్టర్లో వాళ్ళ ఫాదర్ని చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేశాడు. వీ నో హిస్ ఫాదర్ విజయ్ మంజ్రేకర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ క్రికెటర్స్. విజయ్ మర్చెంట్, విజయ్ హజారా, విజయ్ మంజ్రేకర్ వీళ్ళ ముగ్గురిని ప్రారంభంలో మనకున్న గ్రేట్ బ్యాట్స్మెన్గా మనం చెప్పుకుంటాం. కానీ మా ఫాదర్ రిటైర్మెంట్ తర్వాత తన పోస్ట్ రిటైర్మెంట్లో సరైన ఎంప్లాయ్మెంట్ అది లేక ఇప్పుడు కోపంతో ఉండేవాడు, మమ్మల్ని తిట్టేవాడు, కొట్టేవాడు, ఈవెన్ రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా వైలేట్ చేసినా వాళ్ళ మీద వాళ్ళతో గొడవ పడేవాడు అని చాలా క్రిటికల్గా రాశాడు వాళ్ళ ఫాదర్ గురించి. నో డౌట్ ఆయన కోపిస్ట్ కావచ్చు, పోస్ట్ రిటైర్మెంట్లో సంజయ్ మంజ్రేకర్ వరకు ఉన్నట్టు ఆయనకి మరి వేరే కెరియర్ లేకపోయి ఉండొచ్చు, దానివల్ల అతను కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో ఆ విధంగా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఈ డైడ్ అట్ ఎన్ యంగేజ్ ఆఫ్ 52 ఐ థింక్. సంజయ్ మంజ్రేకర్ 30 టెస్ట్లు ఆడితే వాళ్ళ ఫాదర్ 53 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. హీ వాజ్ కన్సిడర్డ్ టు బి ఎ బెటర్ బ్యాట్స్మెన్. అయితే అదే తను దాంట్లో ఏం రాశాడంటే, నా బ్యాటింగ్ విషయంలో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు నాకు బ్యాటింగ్ సంబంధించి, కానీ తర్వాత నేను స్టడీస్ కాకుండా క్రికెట్ని పర్సూ చేస్తుంటే కూడా ఓకే అన్నాడు అని చెప్పాడు. సో అలా చేయబట్టే కదా అతను టెస్ట్ క్రికెటర్ ఇంత పేరు సంపాదించాడు. కానీ ఆ గ్రాటిట్యూడ్ చూపించకుండా కేవలం తండ్రి అప్పుడప్పుడు మరి కోపంతో బిహేవ్ చేయడం గురించి ఒక చాప్టర్ చాప్టర్ రాయడం అయితే నాకైతే ఏమాత్రం బాగా అనిపించలేదు. సో సంజయ్ మంజ్రేకర్కి మరి సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందా? ఎందుకంటే అతన్ని ప్యానల్ నుంచి తీసేసిన తర్వాత కామెంటరీ ప్యానల్ నుంచి చాలా డిగ్నిఫైడ్గా అతను దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత అతని ట్వీట్స్లో కూడా ఇంతకుముందు ఉన్నట్టు కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏమీ రావట్లేదు. సో డెఫినెట్గా అతని సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. అతని బ్యాటింగ్ లాగే అతని కామెంటరీ కూడా కాస్త డల్గా ఉంటుంది, పెద్ద అట్రాక్టివ్గా ఉండదు. బట్ స్టిల్ హీ హాస్ వెరీ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ అలాగే అతనికి ఏంటంటే మంచి డెప్త్ కూడా ఉన్నది అతని కామెంటరీలో. సో ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు వదులుకుంటే ఐ థింక్ యూ కెన్ స్టిల్ స్టేజ్ కమ్బ్యాక్ అని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ అబౌట్ సంజయ్ మంజ్రేకర్. మరి మీరు కూడా చెప్పండి, సంజయ్ మంజ్రేకర్ మళ్ళీ కామెంటరీలు రావాలనుకుంటున్నారా, లేకపోతే రాకపోతేనే సరిపోతుందని అదైతే మీరు నాకు చెప్పండి. ఇంకా మన క్విజ్ సెగ్మెంట్కి వెళ్తే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇండియా కాదు ఒక టీమ్ టెస్ట్ మ్యాచ్లో ఒకే రోజున రెండుసార్లు ఆల్అవుట్ అయింది, అది ఎప్పుడు? అంటే ఫస్ట్ టీమ్ టు గెట్ ఆల్అవుట్ అనే సింగిల్ డే ఇన్ బోత్ దర్ ఇన్నింగ్స్ ఏదని అడిగితే రిప్లై ఇండియా ఓన్లీ. 1952లో విజయ్ హజారే క్యాప్టెన్సీలో మనం ఇంగ్లాండ్ వెళ్ళాం, మూడో టెస్ట్ మ్యాచ్ అట్ ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్. అక్కడ మనం వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ 2 డేస్ బ్యాటింగ్ చేసి 347 రన్స్ చేస్తే మన వాళ్ళు థర్డ్ డే రోజున ఫస్ట్ ఇన్నింగ్స్లో 87 చేసినట్టున్నారు, సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 52 చేసినట్టున్నారు, సెకండ్ ఇన్నింగ్స్లో 87 చేశారు. సో మొత్తం మీద బిలో 100కే రెండు ఇన్నింగ్స్లో
ఆల్అౌట్ అయిపోయారు మన వాళ్ళు. అప్పట్లో మన బ్యాటింగ్ ముఖ్యంగా ఇంగ్లాండ్ కండిషన్స్లో ఏమాత్రం అక్కడ స్వింగింగ్ బాల్ని ఆడడంలో మనల్ని ఇబ్బంది పడడం జరిగింది. సో అది ఇండియా వాజ్ ది ఫస్ట్ టీం. తర్వాత మూడు నాలుగు టీమ్స్ కూడా మరి ఒకే రోజు ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఇండియా కూడా రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ 2 ఇయర్స్ బ్యాక్, దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ని సింగిల్ డేలో 2 సార్లు ఆల్అౌట్ చేయడం జరిగింది. బట్ ఇండియా వాజ్ ది ఫస్ట్ టీమ్ టు గెట్ ఆల్అౌట్ ఆన్ ది సేమ్ డే ట్వైస్. దీనికి ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, రఘునాథ్ ఫ్రమ్ మెల్బోర్న్ అండ్ శ్రవణ్ కుమార్ నల్ల. వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్. ఈవేళ నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఒక బౌలర్ తన డెబ్యూ టెస్ట్ మ్యాచ్లో వెరీ ఫస్ట్ బాల్, తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు, కానీ తర్వాత 69.5 ఓవర్స్ వేసాడు, దాంట్లో ఒక్క వికెట్ కూడా రాలేదు, 195 రన్స్ ఇచ్చేసాడు. ఆ బౌలర్ ఎవరో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బై ఫర్ నౌ.